Okay, so ఇక్కడ మనకి గామా సోర్స్ మనం కెమెరా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది దీన్ని మనం కెమెరా అనుకుందాం కెమెరాని ఎందుకు అంటున్నాము రేడియోగ్రఫీ ఈ డివైస్ కి అసలు పేరు ఐజీఆర్ఈడి డివైస్ ఐజీఆర్ఈడి అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాము ఇండస్ట్రియల్ గామా రేడియోగ్రఫీ ఎక్స్పోజర్ డివైస్ ఓకే ఇది అసలు పేరు కెమెరాకి కానీ చాలా మంది అందరూ రేడియోగ్రఫీ కెమెరా అనేస్తున్నారు ఓకే ఎందుకు కెమెరా అంటున్నారు అని అంటే ఫొటోస్ని వెల్డ్ని ఫొటోస్ తీస్తుంది కాబట్టి వెల్డ్ని ఇమేజ్ రూపంలో ఫోటో తీస్తుంది కాబట్టి దీన్ని మనం రేడియోగ్రఫిక్ కెమెరా అనేస్తున్నారు అసలు పేరు ఐజీఆర్ఈడి డివైస్ ఓకేమా అయితే ఇప్పుడు ఇది కెమెరా అనుకున్నాం ఈ కెమెరాలో మనకి ఇన్ని రకాల సోర్సులు ఉన్నాయి ఇవన్నీ కూడా గామా సోర్సులే ఏంటిది తులియం ఎట్రిబియం సీజియం సిలీనియం సోడియం ఓకే ఇవన్నీ కూడా అయితే ఇందులోని మనం కేవలం ఇరిడియము కోబాల్ట్ మాత్రమే రెడ్ హైలైట్ చేసి పెట్టాం రీజన్ ఏంటి అని అంటే వీటన్నింటిలో ఎక్కువగా మనం వాడే సోర్సులు ఈ రెండే అయితే మిగతావి ఎందుకు వాడం సార్ రీజన్ ఏంటి అని అంటే ఈ రెండే వాడుతున్నామని ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుంటే మిగతావి ఎందుకు వాడట్లేదు దాని రీజన్ ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ తులియం 128 డేస్ ఉంది తులియం అనే ఈ సోర్స్ని అంటే ఈ గామా సోర్స్ని మనము బిలో 10 mm థిక్నెస్ కోసం ఎక్కువగా వాడతారు ఓకేమా అయితే 15 mm థిక్నెస్ ఇస్తే 20 mm థిక్నెస్ ఇస్తే తులియంని మనం వాడుకోవట్లేదు అయితే దీనికోసం మనం ఏం చేస్తున్నాము సపోజ్ సైట్లోకి వెళ్ళాము నీకు 30 mm థిక్నెస్ ఇచ్చామంటే తులియం పనిచేయదు కదా సో అందుకని చెప్పేసి దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఓకే తర్వాత ఎట్రిబియం 32 days హాఫ్ లైఫ్ అంటే ఏంటి ఈ సోర్స్ యొక్క ఎనర్జీ హాఫ్ ఆఫ్ లైఫ్ పెరుగుతున్న కొద్దీ దీని ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో 32 days అంటే ఎర్లీగా ఖతం అయిపోతుంది కాబట్టి సో దీన్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేయం ఓకే తర్వాత ఇరిడియం 192 ఇది 75 days హాఫ్ లైఫ్ మార్కెట్లో ఇరిడియంకి మంచి డిమాండ్ ఉంది సో దీన్ని ఎక్కువగా మనం వాడుతున్నాము పైగా ఏంటి ఈ ఇరిడియం అనే ఈ సోర్స్ని మనం 10 mm థిక్నెస్ నుంచి 65 mm ఆర్ 70 mm థిక్నెస్ వరకు దీన్ని మనం వాడుకోవచ్చు సపోజ్ మీరు ఎక్కడికైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళారు వెల్డింగ్ థిక్నెస్ మీకు ఒక 20 mm వెల్డింగ్ థిక్నెస్ ఇచ్చాడు సో ఇది అప్లికేబుల్ కదా చేయొచ్చు కదా సో దీన్ని మనం యూజ్ చేసుకుంటాం దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ పేజ్లో చూద్దాం సీజియం 32 years ఇది హెవీ కాస్ట్లీ మిషను చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కోసం చిన్న చిన్న కంపెనీస్ వల్ల దీన్ని మెయింటైన్ చేయలేక దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయలేరు కానీ ఇది బెస్ట్ కెమెరా ఇది తర్వాత కోబాల్ట్ 60 ఎంత హాఫ్ లైఫ్ 5.3 years హెవీ హాఫ్ లైఫ్ ఇరిడియం కంటే కూడా 4 times ఇది ఇంకా ఎక్కువ పనిచేస్తుంది తర్వాత దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇరిడియం అనే ఈ సోర్స్ని కేవలం మనం ఫుల్ మంచి క్లారిటీ కావాలి ఫిల్మ్ మంచి డెన్సిటీగా రావాలి అంటే మనం 60 mm వరకు మంచిగా వాడుకోవచ్చు ఓకే కొంతమంది చెప్తారు 75 mm వరకు 70 mm వరకు ఇరిడియం వాడచ్చు అని ఎందుకు వాడచ్చు అని అంటారంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఇరిడియం అనే ఒక సోర్స్ ఒక్కటే వాళ్ళ దగ్గర కోబాల్ట్ లేదు ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను ఇప్పుడు నా దగ్గర కోర్స్ని మనం 50 mm నుంచి 200 mm వరకు వాడుకోవచ్చు సపోజ్ నేను మీకు 100 mm థిక్నెస్ ఉన్న జాబ్ వచ్చింది అప్పుడు ఇరిడియం పనిచేయదు కదా ఖచ్చితంగా మనం కోబాల్ట్నే వాడాలి ఓకే మీకు ఈ పాయింట్ అర్థమైందా